हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट सौम्य। पनीर 65 ఎలా చేయాలో మీకు చెప్తాను। హాఫ్ కిలో పన్నీర్ తీసుకొని ఐ పీసెస్ గా కట్ చేసుకోవాలి। మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోండి। పెద్దది కావాలంటే పెద్ద పీసులు, చిన్నది కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి। ఇది సమ్మర్ కదా, మనకు పన్నీర్ కూడా మంచిదే కూల్। దాని కోసం పన్నీర్ 65 చేస్తున్నాను। అవును, డ్రై పన్నీర్ సమ్మర్ కదా, పన్నీర్ చాలా మంచిది అన్నట్టు। కూలు ఎనర్జీ కూడా ఉంటుంది, మంచి ప్రోటీన్ కదా, ప్రోటీన్ కూడా ఉంటుంది పన్నీర్లో। దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తాను। పన్నీర్ తీసుకున్నాను, టూ కప్స్ మైదా పిండి, వన్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, ఒక టూ కప్స్ కర్డ్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ధనియా, సాల్ట్ టేస్ట్ సరిపోను, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 1/2 లీటర్ పెరుగు పోసాను, 2 కప్ మైదాకి, 1 కప్ కార్న్ ఫ్లోర్కి। మనం ఇవన్నీ మనం తీసుకునేవన్నీ దాంట్లో వేసి చక్కగా వాటర్ సరిపోను వాటర్ పోసుకొని కొంచెం సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి। మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాము బజ్జీలకి అలా కలుపుకోవాలన్నట్టు। మళ్ళీ నిమ్మకాయ కావాలా? ఇక పెరిగేసే కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు। నిమ్మకాయ లేకపోతే పెరిగేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి। అంటే మనకు ఎండకు కూడా పెరుగు మంచిది కదా, సమ్మర్ కదా, పెరుగు హెల్త్ చాలా మంచిది అంట, అందుకొరికే చాలా మంచిది। పెరుగు పన్నీర్ ఇవన్నీ కూలే కదా, చక్కగా ఈ విధంగా చాలా బాగుంది మమ్మీ। లైట్ ఫుడ్ కలర్ యాడ్ చేసాము, ఫుడ్ కలర్ యాడ్ చేసాము దీంట్లో। మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఫుడ్ కలర్. కొంచెం అంత దాంట్లో సోడా ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న పీసెస్ని ఇలా పిండిలో వేసి కలుపుకొని స్పూన్తో కానీ చేతితో కానీ మీ ఇష్టం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, నూనె కాగనిచ్చి చక్కగా। ఇలా వేసుకోవాలి, నిదానంగా వేసుకోండి, పర్వాలేదు। మనం వేసేటప్పుడు గ్యాస్ కూడా మీరు తగ్గించుకొని వేసుకోండి, ఎందుకంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది। మళ్ళీ మనం వేసిన తర్వాత పెంచేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇది యమ్మీ యమ్మీ పన్నీర్ 65 ఆర్ పన్నీర్ పకోడా, మనం కేక్ పేరంటే ఆ పేరు, కానీ చాలా బాగుంటుంది కదా ఇలాగా, చాలా టేస్ట్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీరు రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవాలి ఇంట్లో అని, చాలా బాగుంది కదా। అవును, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేస్తే మన అవుట్కమ్ చాలా బాగుంది। సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్, బై, స్టే ట్యూన్డ్।